हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नेनी वीडियो लो चाला हेल्दी गा गोधुम पिंडि तो रोट्टेल चेसि चूपिस्तुन्नानंडि। चाला अंटे चाला बागुंटाय टेस्ट, चाला ईजी गा कूडा चेसुकोवच्चु, चाला हेल्दी कूडा। ई वीडियो चूसि तप्पकुंडा ट्राई चेयंडि। इप्पुडु तयारु चेसे विधानं चूद्दामु। मुंदुगा ओक बौल तीसुकोवालि, दांट्लो 1.5 कप्पु तीसुकुन्नानु नेनु इक्कड गोधुम पिंडि। इप्पुडु सरिपोयिनंत साल्ट् वेसुकोवालि, 1/3 स्पून जीलकर्र वेसुकोवाली, 1 स्पून धनियाल पोडी वेसुकोवाली, 1/2 स्पून कारं वेसुकोंडी। वेसुकोनी ओकसारि मामूलु पिंडंत कलिपेसुकोनी आ तर्वात मिगतावन्नी वेसुकोवाली। ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి, అలాగే క్యారెట్ ఒకటి తురుముకొని వేసుకోవాలి। అలాగే క్యాబేజీ చిన్నగా కట్ చేసుకొని ఒక పావు కప్పు అలా వేసుకోవాలి। ఇప్పుడు దాంట్లో పచ్చి కొబ్బరి తురుముకొని గాని లేదంటే మిక్సీకి వేసుకొని గాని ఒక 4-5 స్పూన్లు వేసుకోవాలి। ఇది వేసుకోవడం మూలంగా రొట్టెలు అనేది సాఫ్ట్ గా ఉంటాయి ఎంతసేపు అయినా సరే। ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉన్న అల్లం పేస్ట్ వేసుకోవాలి। పచ్చిమిరపకాయలో ఒక 2-3 తీసుకోవాలి, అలాగే 1 ఇంచ్ ఉన్న అల్లం ముక్క కూడా తీసుకొని కొంచెం లైట్ గా మిక్సీకి తిప్పుకొని వేసుకోవాలి। అలాగే దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా తీసుకోవాలి। పిండిని మొత్తం అంతా కలుపుకోవాలి, క్యారెట్ ఇవన్నీ వేసాం కదా, ముందు వాటితో కలిపిన తర్వాత మిగతాది వాటర్ వేసుకొని సాఫ్ట్ గానే కలుపుకోవాలి। మొత్తమంతా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలా సాఫ్ట్ గానే కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోకూడదు। చూసారు కదా చేతులకు లైట్ గా అంటుకుంటుంది కదా, ఇంత సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఇప్పుడు వీటిని రొట్టెల్లా చేసుకోవాలి। ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోండి, లేదంటే అరిటాకు ఉంటుంది కదా, అరిటాకు గాని ఇస్త్రీ గాని ఏదో అందుబాటులో ఉంటే అది తీసుకోండి, పర్వాలేదు। ముందు ఆయిల్ చేతికి రాసుకొని ఆ తర్వాత కవర్కి కూడా రాయాలి। రాసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రొట్టెల్లా ఒత్తుకోవాలి, మరీ పల్చగా కాకుండా, అలాగనే మరీ మందంగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి వీటిల్ని। ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి। ఇలా చేసుకుంటున్నప్పుడే ఒక పక్క గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని తవా కూడా పెట్టుకోవాలి। ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కవర్ మీద నుంచి చేతిలోకి తీసుకోవాలి, తీసుకొని వేడిగా ఉన్న తవా మీద వేసుకోవాలి। ఇప్పుడు వేడిగా ఉన్న తవా మీద వేసుకోవాలి। వేసుకొని గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోండి। ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి, అలాగే చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోండి। ఇక్కడ చూడండి, ఒక పక్క ఇలా కాలింది కదా, రెండో పక్క కూడా ఇదే విధంగా కాలేదాకా ఉంచుకోవాలి। ఇలా రెండు పక్కల కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। కావాలనుకుంటే పెనంకి ఒకేసారి 3-4 కూడా వేసుకొని కాల్చుకోవచ్చు। కొంచెం చిన్నవి చేసుకుంటే పెనంకి పట్టనట్టు కొంచెం ఎక్కువ కాల్తాయి, కొంచెం పెద్దవి చేసుకుంటే 1-2 పడతాయి, దాని బట్టి చూసుకొని చేసుకోవాలి। ఇదే విధంగా అన్నిటిని కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి కదా। వేడి వేడిగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు చాలా హెల్దీగా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా। వేడి వేడిగా తినండి, చాలా అంటే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, చాలా బాగుంటుంది టేస్ట్. ఏ చట్నీ అవసరం లేదు దీనికి, ఇలానే తినేయచ్చు, ఎందుకంటే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, అందుకని ఒట్టుగా తినేసినా బాగుంటుంది। మీ ఇష్టం, చట్నీతో తీసుకున్నా పర్వాలేదు, సాస్తో తీసుకున్నా పర్వాలేదు, ఎలా తీసుకున్నా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్।